తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇక రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. హుస్నాబాద్లో ఎన్నికల ప్రచారంలో 70 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారనేసి ఎంపీ బండే సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసు అధికారులు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. 30,000 కోట్లతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును 30 లక్షల రూపాయలు 1,000 కోట్లకు పెంచి కేసీఆర్ 100 కోట్లు దోచుకున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై ఇక లాఠీచార్జ్ చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుంచి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా చురుకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేననేసి ఆయన ఎద్దేవా చేశారు. కరీంనగర్లోని చెల్లని రూపాయి పొన్నం ప్రభాకర్ అని ఎద్దేవా చేశారు.